అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం కొనసాగుతుంది. భారీ ధర పలుకుతారని భావించిన ఆటగాళ్లంతా తక్కువ ధరే పలుకుతున్నారు. ఇక ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ సన్ రైజర్స్ మాజీ ఆటగాడైన డేవిడ్ వార్నర్ మరీ ఘోరంగా 6.25 కోట్లే పలికాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసింది. వార్నర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఒక జట్టే ఆసక్తి కనబరిచింది. ఆరంభంలో ఆర్సీబీ జట్టు బిడ్ వేసినప్పటికీ ఆ తర్వాత తప్పుకుంది. ఇక ఢిల్లీకి కేకేఆర్ జట్టు పోటీ ఇవ్వడంతో ఆ మాత్రం ధరైన డేవిడ్ వార్నర్ దక్కించుకోగలిగారు. అయితే గత సీజన్ లో సన్ రైజర్స్ కు ఆడిన డేవిడ్ వార్నర్ 12.5 కోట్ల వేతనాన్ని అందుకోగా ఈసారి సగం ధరకి అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.